అందరికీ శనార్ద్రల గియాల కూడా వార్తాపత్రికలు ముంచటంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పట్టుకొని వచ్చిన శరణ్ నవరాత్రి మూడో రోజు అమ్మవారికి వైభవంగా పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక బతుకమ్మ సంబరాలు కూడా వానబడ్డ ఏమైనా కానీ ఇక పువ్వు ఒక్క తీరు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆ సంబురాలు అంబరాన్నంటేలాగా జరుపుతారు ఇటు రాజ్భవన్లో కానీ అండి ఇక ప్రతి ఆఫీస్లో కూడా బతుకమ్మ పేర్చుడు బతుకమ్మ పాటలు పాడుడు మస్తు ఖుషి అవుతుంది తప్ప అట్లా బతుకమ్మ సంబరాలు అయితే చూస్తుంటే సరే ఇక గివి నార్మల్గా గి తొమ్మిది రోజుల్లో ఉండే అయితే ఇక రోజుకో ఎమ్మెల్యే గురించి చెప్తా అన్నావు కదా గియాలు ఏం చెప్పినావంటే జనాల దిట్టుడు గాదురులో సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా పొట్టు పొట్టు ఎమ్మెల్యేలని ఇక కొల్లాపూరు విష్ణువర్ధన్ సార్కి సంబంధించిన ఒక వీడియో చూపిస్తాను నేను కానీ ఇప్పుడు కాదు ముందు వార్తాపత్రికల్లో ఏమున్నాయో చూసిన తర్వాత ఇక సార్ పెట్టే జాతీయ పార్టీ దసరా కాదు డిసెంబరు ఇక సంవత్సరం చివరి నాటికి జాతీయ పార్టీ అనౌన్స్ చేస్తాడట సారు ఇక ఈడీ ముందుకు మన ఎమ్మెల్యే సార్ ఏందో పేరేందబ్బా పరేషాన్ పరేషాన్గా ఉంది మర్చిపోయిన మంచిరెడ్డి సార్ ఈడీ ఎదుటకు వెళ్ళిండట ఇక ఒక్కొక్క ఎమ్మెల్యేకి మూడిందట అందుకేనే ఓ టీఆర్ఎస్ వాళ్ళకు మస్తు గుబులవుతుందని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నారు మర్చిపోయినరో లిక్కర్ స్కామ్లో మొదటి అరెస్ట్ ప్రారంభమైందట ఇక సహకరించవా విచారణకు సహకరించకుండా మేమేమన్నా గట్ల గట్లా గాజులేసుకొని కూర్చున్నారనుకున్నారా పాండి ఆరోజు చేసి పట్టుకొని విచారణ విచారణ చేసిండే అని చెప్పి తీసుకుపోయి విచారణ మొదలుపెట్టిండట ఇక పండగొచ్చే ఇక బతుకమ్మ సంబరాలు దసరా అంటే దుందా మాయుధ పూజ ఉంటుంది వాహనాల పూజ ఉంటుంది కక్క ముక్క మందు ఇవన్నీ కావాలా ఇక గాడంటే ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి వాళ్ళు అధికార పార్టీ నేతలో ప్రతిపక్షాలు లో ఓట్ల కోసం ఆశించే నాయకులు అన్నిస్తారు కానీ తెలంగాణలో మిగిలిన పరిస్థితి ఏందో ఏమో ఏం దక్క గిట్ల గుబ్బులు అవుతున్నావు పండగ అంటే సంబరంగా ఉండాలి కదా అంటే ఆ జీతాలు ఎవటర్లో వెలుగన్న ఏమంటారు పండగ పూట పరేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిస్తున్న ఉన్నారని ఉద్యోగులకు రెండు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వని మెయిన్ ఆర్టికల్గా రాసిండు ఓ మా పండగ పూట కూడా వీళ్ళకి పరిస్థితి ఏంది అనేది అయితే కొంచెం బాధగా ఉంది ఇక వాన అయితే తగ్గేదే లేదంట జోరుగా నిన్న కూడా ఫుల్ వర్షాలు కుర్చినాయట మునగోడులో ఇంకా బీసీ నాయకులకు సంబంధించి పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ జయంతులు చేయాలా వర్ధంతులు చేయాలా అనే పనిలోనే ఉన్నారట ఈడ టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క బీజేపీని ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారట గా ముచ్చట్లన్నీ ఆలస్యం చేయకుండా చెప్తా మర్చిపోయినా ఇక కవితక్కకు శని మహర్దశ నడుస్తుందట అంటే తెలుసు కదా గదేమో ఏమో అంటారు ఏలినాటి శని ఏదో అందుకే ఈ అన్ని అభియోగాలు వస్తున్నాయట మన జాతకాలు బాగా చూపిస్తాడు కదా కాక గట్నే ఇక నీకు శని మహర్దశ శని దశ నడుస్తుంది కానీ ఇక పూజలు చేయించుకొని రాపో అని చెప్తే కవిత గుళ్ళు పట్టుకొని పూజలు చేయించుకుంటుందట ఇక ఏమంటారు శని దశ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది కానీ స్కాముల్లో లేకపోతే ఏమంటారు పైసల విదేశాలకు పంపించడంలో వీటన్నిట్లలో మనం తప్పు చేసి దేవుడి మీద నెట్టడం ఏంది అంటే గుళ్ళల్లోకి పోతే చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయనా గిట్ల సోషల్ మీడియాలో అయితే గీ గుళ్ళ ప్రదర్శనకు సంబంధించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు మనకెందుకులే కానీ ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటిగా తీసుకుందామా పిఎఫ్ఐని కూడా భారీగా కుట్ర జరుగుతోందని రద్దు అన్నిటికంటే కూడా ముందు నేను ఒక విషయం చెప్పాలి అసలు ఈ విషయం చెప్పాలి అంటే ఫస్టు పోలీస్ అన్నల్నే అడగాలని ఉంది గిది నిన్న వార్త నిన్న మనం చూసినాం కదా హైదరాబాద్లో దుర్గామాత మదర్ మేరీ విగ్రహాలను ధ్వంసం చేసిన ఇద్దరు ముస్లిం మహిళలు వాళ్లకు మానసికంగా ఆరోగ్యం సరిగా లేదని వారు ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు తమ ప్రశ్నలకు వాళ్ళు స్పందించట్లేదన్నారు అయినప్పటికీ వారిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు కాగా ఖైరతాబాద్ చింతల బస్తీలో దుర్గామాత మేరీ విగ్రహాలను ధ్వంసం చేసిండ్రు ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న వార్త ఇక ఖైరతాబాద్లో అమ్మవారికి సంబంధించి దేవీ నవరాత్రాలు చేయడానికి పెట్టిన విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు మేరీమాత విగ్రహాన్ని కూడా వెళదాం ధ్వంసం చేసిండట అన్న నాకు తెలవకడుగుతా ఇగో ఒక షో జరిగిందంటే చాలు నా షో చూపిస్తా అని ఏ భగవంతుడి పేరు తీయకుండా లేకపోతే ఇంకేమీ తీయకుండా మాట్లాడితే రాజాసింగ్ సారు మత విద్వేషాలను రెచ్చగొట్టిండు తప్పు చేసిండు దీనివల్ల పాపం మైనారిటీలంతా హర్ట్ అయినరు ఇక మైనారిటీలకి చాలా అమాయకులు అన్నట్టు మాట్లాడిన పోలీసులు గిట్లా హిందూ దేవుళ్ళ మీద దాడి జరగంగానే మానసికంగా మతి స్థిమితం లేదు మానసికంగా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు నాకు తెలియక అడుగుతా ఒకే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న ఇక ఎక్కువ వద్దు అబ్బా ఫోటో కనబడుతుందా మీకు కనబడుతుంది అనుకుంటా ఇద్దరు మంచిగా కదా వాళ్ళు మొత్తం పైనుంచి కిందికి వేసుకుంటారు బుర్క ఇవి వేసుకున్నారు అంటే మతి స్థిమితం లేకుండా మానసికంగా ఏమైతుందో తెలవకుండా జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా బయటకు ఎట్లా వచ్చిండ్రన్న గా విషయం ఎందుకో యాదమర్చినట్టున్నా అంటే ఇది దారి మళ్లించే ప్రయత్నమా తప్పించే ప్రయత్నమా ఎందుకంటే ఈ కాలంలో ఈ మధ్య కాలంలో చూసినాం పబ్బు కేసులో అమ్మాయిని మానభంగం చేసిన వాళ్ళు ఏమైపోయినరు నెక్స్ట్ యాక్సిడెంట్ చేసిన ఎమ్మెల్యే కొడుకు ఏమైపోయిండు డ్రైవరో ఎమ్మెల్యే కొడుకో జై పాకిస్తాన్ నినాదం వాళ్ళు ఏమైపోయినరు పిఎఫ్ఐ గురించి నుంచో ఎన్ఐఏ వస్తే తప్ప గుర్తుపెట్టలేని స్థితిలో మనం ఇక్కడ ఉన్నాం గిట్లా వి ఏమంటారు ఆలయాలను ధ్వంసం చేసినా విగ్రహాలను ధ్వంసం చేసినా ఏ ఆలు పిచ్చోళ్ళు పిచ్చి ముదిరి పిచ్చి పైత్యమై పిచ్చి నెత్తికెక్కి చేస్తుందని చెప్పించుకుంటా ఉంటాం ఇది ఎక్కడ అన్నా అంటే చట్టం అందరికీ ఒకటే కదా మీరు చట్టం కొందరికి చుట్టాలు చేయబట్టేమో చట్టం మాకు ఎట్లాగైనా చుట్టమైద్ది మేము లచ్చిమ్మాత బతుకమ్మ అనుకుంటే ఎగతాలు చేసినా రాములోరిని సీతమ్మని ఇష్టం వచ్చినట్టుగా హాస్యానికి వాడుకున్నా కూడా హే మేము మైనారిటీలం మాకు చుట్టం అవుతుంది అవ్వాలి అవ్వకపోతే మాకు అదే ఎందు తెలవదా రాళ్ళు తీసుకొని రువ్వుతాం ఏడ పడితే ఆడ నరకం అంటాం గిదెక్కడ సౌద్యమన్నా ప్రజాస్వామ్యం అంటే అందరికీ ఒకటే కదా ఇడ అందరూ సమానమే అని చెప్పిండ్రు కదా మరి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మరికి ఇప్పుడు విగ్రహాల ధ్వంసం అయితే కేసు నమోదు చేసినామని చెప్పండి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పండి శిక్షల కింద నమోదు చేసి శిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పండి కానీ పిచ్చోళ్ళు మానసికంగా బాగాలేదు మెంటల్ ఎక్కినోళ్ళు గా మెంటల్ ఎక్కినోళ్ళని చూస్తుంటే మాకు మెంటల్ ఎక్కిపోతుంది ఈ మాటలు చెప్పకండి ఈయన నీకు ఇడ్డూరంగా ఉండడం కాదు మీరు చెప్పే ఈ మాటలే నిజంగా హిందువులా రెచ్చిపోవడానికి కారణమైంది అదేంది ఏం వాళ్ళ మీదేమో పీడియాక్ట్లు పెట్టి జైళ్ళలో వేస్తారు నెలలు నెలలు కనబడకుండా గిట్లా ధ్వంసం చేస్తేనేమో పిచ్చోళ్ళని లేకపోతే ఓల్డ్ సిటీకి పోయి గొడవలు తగ్గించడం కోసం మీరు అమాయకులు అబ్బా మిమ్మల్ని వాడుకుంటున్నారు మీ అమాయకత్వాన్ని మీరు గ్రహించట్లేదు మేమున్నాం మేము మీ వాళ్ళమే అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఎదుటోళ్ళ దెబ్బది దెబ్బతివ్వ కాబట్టి దయచేసి ఇలాంటి ఇష్యూలలో చట్టాన్ని చట్టంగానే ఉంచండి దాన్ని చుట్టాలుగా మార్చి మానసికంగా బాగాలేదు మతి స్థిమితం లేదు అంటే మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు చాలామంది రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళకు వీళ్ళకి ఎంత తేడా ఉందో చూపించండి ఏదో జబ్బుతో బాధపడతారు రా ఈ జబ్బుతో మా బాధపడే వాళ్ళు ఎదు ఎదుటి ఏమంటారు ధర్మాన్ని పాటించే వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయడం ఒక్కటి ఈ వ్యాధిలో ఉన్న లక్షణమా ఇట్లా సోషల్ మీడియాలో మస్తు అడుగుతారు ఈ విషయం అయితే మస్తు ట్రోల్ అవుతుంది ఎందుకంటే నేను గత కొంతకాలంలో చూస్తున్నా బ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఏడ విగ్రహాల ధ్వంసం జరగని మతి స్థిమితం లేదంటారు మతిస్థిమితం లేని మెంటలోడికి విగ్రహాలు ఒక్కటే కనబడతాయా దారుణ కనబడరా పోలీసు వాళ్ళు కనబడరా రాళ్ళు తీసుకొని పట్ట పట్ట ఇసురు కొట్టడానికి వీళ్ళొక్కటి విగ్రహాలు ఒక్కటే కనబడతాయి విగ్రహాలు బాగా కొట్టడమే వీళ్ళకున్న జబ్బు గంతే కదన్న ఇట్లాంటి మాటలు మాత్రం చెప్పకండి అసలుకి అస్సలు అంటే అస్సలు బాలే ఇక ఇంకో విషయం కూడా నెక్స్ట్ ఇందాక చెప్పిన కదా కొల్లాపూరు హర్షవర్ధన్ రెడ్డి సార్కి దానికి సంబంధించిన ఒక వీడియో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి వీడియో వేసుకోండి నీకు గట్టు నాలుగేళ్ళు అవుతుంది సొంత నీళ్ళతో పాట వేస్తున్నావు ఏమైంది నీ వాగ్దానం నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఆనాడు జూపల్లి గారు రెండు వేల పదిహేనులో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు డబల్ అని సింగోట నుంచి ఏదుట్ల వరకు శాంక్షన్ చేస్తే ఈనాడు నీవు ఒక కాంట్రాక్టర్లను పట్టుకొని ఆ పను జేపీలోని ఒక వేస్ట్ బెలో ఓ ఎమ్మెల్యే ఇప్పుడు ఆనాడు ఎత్తం గ్రామ బీసీ ప్లాట్ల కోసం ఇల్లు లేని వారు జాగ్ర లేని వారి కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ పట్టాలు ఇచ్చినాక పొజిషన్ కూడా మర్చిపోయినరు వాళ్ళకు మోకా ఇవ్వలేదు మోకా ఇవ్వనందుకు ఈనాడు మేము మరి తొమ్మిది కిలోమీటర్లు పదిహేను రోజుల కింద పాదయాత్ర చేశాము చేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని ఒప్పించి ఆర్డీఓ గారిని ఒప్పించి మరి మేము సర్వేను తీసుకొచ్చుకుంటే నీ కళ్ళు కాకులు వీకినరా నీవు ఏం చెప్పినావు ఆర్డీఓలను ఏడీలను సర్వేలను వాపలే పోవద్దపలేవాలి ఎమ్మెల్యే మా ఒక జాగా కాపాడుకుంటాం చూసిన కదా ఈరోజు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మా గ్రామానికి నీవు ఏళ్ళ నుంచి ఇప్పుడే వచ్చినావు కానీ ఏమి చేయలే నీవు వచ్చి అలా కుంపడి పెట్టిపోతావు ఆయన ఎవరు మీ సంఖలో ఉన్న ఎవరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నా నీవేమన్నావు మేము మేము ఇంట్లో ఒక పిరికి పందెళ్లకు కూర్చున్నాం అంటవా మాకు మళ్ళా వచ్చిన ఒక ఆడ పులిలోకి వచ్చింది నీ పక్కన కూర్చున్నది నీకు భయం వేసింది అప్పుడే మైక్ ఇయ్యం అంటే ఇయ్యలేదు ఏం అభివృద్ధి చేసావని పిరికి పందెలు అంటావా నీవు పిరికి పందెల్లాక పారిపోయావు మీ కొల్లాపురే వస్తా ఏ ఏ అడ్డ చెప్తావు చెప్పు అంబేద్కర్ చివరస్తకు వస్తా మాట్లాడగలుగుతావా దాదాపు మేము ఎత్తం గ్రామానికి వచ్చి అరవై లక్షల రూపాయలు మా సొంత నిధులతో పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం మీ ఎమ్మెల్యే ఇరవై నూట ఇరవై గ్రామాలకు ఒక అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టలే ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి సిగ్గు అనిపిస్తలే కబర్దార్ తాట తీస్తాం ఏమనుకుంటున్నావు ఓ హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేనైనాక వేసుకొని ఏంది నీ కథ గడదిడితే ఎవరో తెలుసా టీఆర్ఎస్ సర్పంచ్ జెడ్పీటీసీ ఆడ వాళ్ళంతా ఆ గ్రామ ప్రజలు ఇప్పటిదాకా ప్రజలే పట్టు పొట్టును తిడుతారనుకున్నా వీళ్ళు చేసే ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు ఆగినట్టు కొల్లాపూర్ నియోజకవర్గంలో కనబడదు అనుకుంటే ఎట్టా హర్షవర్ధన్ సారు ఇక నువ్వు బయటట్ట తిరుగుతావో ఏమో నాస్వంటిదైతే వారం రోజులు బయటికి రాదు ఇక నువ్వెన్ని రోజులకు బయటకు వస్తావో నాకు అర్థం కావట్లేదు గంత పొట్టు పొట్టును తిడతాడు గంత కాంట్రాక్టర్లతో ఎంత దోపిడీ చేసినావేంది అధికారుల్ని అధికారులు రావద్దని బెదిరిస్తానవట ఓఎమ్మో ఏమో అనుకున్నా బానే ఉంది లాడ పూలొచ్చిందట జూడు అవ్వా ఆడ సర్పంచ్ని కూడా పొట్టు పొట్టు తిట్టే స్థితికి వచ్చిందంటే గిల్లా పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అర్థమవుతుంది గవ తిట్లేనా కడుపులో ఎంత బాధ పెట్టుకుంటే ఎంతమంది కడుపు కాల్చుతుంటే కన్నీల రూపంలో కారుతంటే గంతమంది ఆడోళ్ళు కింద అంతా ఆడోలే ఆడోళ్ళే కనబడతారా చూస్తారా గంతమంది ఆడోళ్ళు కలిసి ఆయన తిడుతుంటే మంచిగా చూసుకుంటూ ఇనుకుంటున్నారంటే గీ హర్షవర్ధన్ సార్ గాడు ఎంత చేసి ఉండాలి సారు గా ఊరి కథ ఎంతో చూడు కాదు అనుకుంటే గీ ఊరిని ఆదర్శంగా తీసుకుంటే నియోజక నియోజకవర్గంలో నీ పరువు గోవిందా గోవిందా అనడమే కాదు ఎన్నికలు వస్తున్నాయట డిపాజిట్ కూడా రాకపోతే ఇజ్జది పోతుంది అందుకే మీలాంటి ఎమ్మెల్యేలతో సర్వేలు చేయించే సారు వా అమ్మో గీ తెలంగాణ నాకొద్దు అని పారిపోయినట్ట ఏదేమైనా చెప్పిన కదా గిట్లా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం కాకపోయినా నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఆ ప్రజల్లో ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటాడు అనేది నా ప్రోగ్రాం ద్వారా మీకు చూపిస్తా ఇక జాగ్రత్తగా ఉండండి అంటే ప్రజల నుంచి తిట్లు తినకుండా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పాలన ఇది ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడగడానికే మాత్రం అడుక్కునే టైంలో చాలా ముద్దుగా చిన్న చిన్న పోరగాలను సంకనేసుకుంటాం అవ్వ భుజం మీద షేయేస్తాం అక్క చేత రాఖీ కట్టించుకుంటాం ఇక బతుకమ్మ పాటలు పాడతాం డీజే మీద స్టెప్పులు వేస్తాం ఇవన్నీ మీరు గాజనాల మధ్యలోనే చేయాల జర యాద పెట్టుకొని సోచయించుకొని ఇప్పటికైనా ఒక్కసారి గిట్లా బూజు దులిపి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చినా లేదా అని చూసుకోండి ఇక గదైతే వార్తాపత్రికలో ముచ్చట్లు ఒక్కొక్కడిగా టకటక చదివేస్తా పండగ పూట పరేషాన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరి జీతాలు రెండు మూడు నెలలుగా శాలరీలు పెండింగ్ కొన్ని డిపార్ట్మెంట్లలో ఐదారు నెలలుగా ఇస్తలే అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితి బతుకమ్మ దసరా పండుగల ఖర్చులకు తిప్పలు రెండు లక్షల మంది ఎదురుచూపులు కనీసం ఒక్క నెల జీతమైన ఇవ్వాలంటూ విజ్ఞప్తులు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై మంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లో రెండు లక్షల మందికి పైగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్టులు ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్స్ ఉన్నారు రెండు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగ పూట చేతిలో పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు జూన్ నుంచి ఇయ్యలే జూన్ నుంచి మాకు జీతాలు రావట్లేదు ఆఫీసర్లను అడిగితే బిల్లు చేశాం రేపు మాపు వస్తాయని చెప్తున్నారు ఇప్పటికే నాలుగు నెలలు దాటింది జీతాలు పడకపోవడంతో బతుకమ్మ దసరా పండుగల ఖర్చు ఎట్లా ఎలదీయాలా అని అర్థమైతలేదు ధరణి ఆపరేటర్ ధరణి పేరుతో విఆర్ఏలు విఆర్ఓలు కనీసం ఆపరేటర్లని గా కూడా జీతాలు ఇవ్వట్లేదంటే ఎందుకు రెవెన్యూ మంత్రి ఎవరో రాజీనామా చేయండి అయ్యో పుసుక్కున్న రెవెన్యూ మంత్రి అంటేని ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి కదా ఆ కాకెందుకు రాజీనామా చేస్తాలే చాలీ చాలని జీతాలకు పనిచేస్తున్నాం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం కానీ మాపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుంది మూడు నెలల నుంచి జీతాలు ఇయ్యలేదు పీఆర్సీ అమలు కాలేదు ఏరియల్స్ రాలేదు నాలుగు రోజుల్లో బతుకమ్మ దసరా పండుగలు ఉన్నాయి ఇంటిల్లిపాదికి బట్టలు కొనాలా పూలు పిండి వంటలకు ఎంత లేదన్నా పదివేల రూపాయలు కావాలా కానీ సర్కారుకు మాపై దయ కలగడం లేదు కనీసం ఒక్క నెల జీతమైనా ఇవ్వండి కే కమలాకర్ హెల్త్ అసిస్టెంట్ జనారం మంచిర్యాల జిల్లా ఈడే కాదు రెండో పేజీలో కూడా ఏ ఏ శాఖల్లో పాపం జీతాలు రావట్లేదు ఏంది కథ వాళ్ళు ఎట్లా బాధపడతారు ఒక్కొక్కళ్ళు ఇక అనేది రాసిండ్రు ఉత్త చేతుల్లోనే ఊళ్ళకు ఎట్లా పోతారు అవ్వా అయ్యా ఉద్యోగం చేసుకుంటూ కొడుకు కోడలు మనవడు మనవరాలు వస్తారంటే మాకు కూడా ఏమో బట్టలు వంటలు ఇక కొంచెం ఖర్చులకు కొడుకు ఏమన్నా పైసలు పట్టుకొని వస్తారేమో అని చూస్తారు అవ్వా నాలుగు నెలల నుంచి జీతం లేదే జరా ఏమని ఇచ్చి పంపుతావా అనుకునే కాడికి తీసుకొచ్చిన అంటే నీకు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు గిప్పించాల్సిన వాళ్ళు వీళ్ళంతా కనబడరు ఎందుకంటే వీళ్ళంతా కేసీఆర్ సార్ దయ బట్టే బతుకుతారు కేసీఆర్ సార్ తెలంగాణ దయబట్టే బతుకుతారు కాబట్టి కేసీఆర్ సార్ ఎప్పుడు ఇస్తే గప్పుడు తీసుకోవాలి గప్పడి దాకా నోరు పొద్దు అయ్యో విఆర్ఏలు విఆర్ఓలు అసలు రారు మాకు షి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళొద్దు పోని గ ధరణి మీద ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్ల కన్నా జీతం ఇస్తున్నావా ఎవరినై చక్కగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులనేమో రోడ్డు మీదకి తీసుకొచ్చినావు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేదని చెప్పి మొత్తం వాళ్ళతో నింపేసినావు కనీసం వాళ్ళకు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా వాళ్ళ పొట్టలు మాడుస్తున్నావు పండగ పూట కూడా పచ్చడి మెతుకులు కాదు కనీసం మెతుకులు తినడానికి గుళ్ళు లేకుండా చేస్తున్నావు మళ్ళేందో బతుకమ్మ షీరలిచ్చినా ఆడేడో కాళేశ్వరం కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినా బంగారు తెలంగాణ చేసిన అని చెప్పుకొని తిరుగుతాను ఇచ్చదు పోదు పో పక్క రాష్ట్రానికి గేడో ఎడో ఎక్కడ ఓ నమస్తే తెలంగాణ అన్న ఎడ సర్వే చేసిండ్రు ఈయన రాస్తాడు ఇక ఈయన రాతకైతే ఇక అసలు ఏమనాలో కూడా అర్థం కాని కథలు రాస్తారు ఇగో కర్ణాటకలోనట నమస్తే తెలంగాణ బ్యాచ్ పోయేట సర్వే చేసిందట చేస్తే అడుగు అడుగునా కేసీఆర్ సార్ లాంటి అవసరం ఉంది ఇక కేసీఆర్ సార్ని జాతీయ రాజకీయాల్లోకి రమ్మని మొన్నటి ఏమో పక్క రాష్ట్రాల నేతలు చెప్పింద్రని రాసిండ్రు ఇప్పుడు నేతల పేరు రాస్తే పుట్టుకున్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బయట పెడతారు కాబట్టి ఆడున్న జనాలట జనాలు కోరుకుంటారు చెప్పు ఈ వార్త చూయించి మాది ఇజ్జత లేని సర్కారు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు అయినా కూడా మేము పక్క రాష్ట్రాల వాళ్ళని రమ్మని గిట్ల సొంత పత్రిక నేను మొన్న ఏడో చూసిన బా సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అయితే మొత్తం నమస్తే తెలంగాణ ఫ్రీ పేపర్ ప్రతి ర్యాక్లో పెట్టున్నాయి అంటే గాడు ఉన్నది ఫ్రీ పేపర్ ఎవరైనా తీసుకోవచ్చు మొత్తం నమస్తే తెలంగాణ పేపర్లే గా విజువల్స్ అన్న పంపిస్తా అన్నాడు పంపిలే అడుగుతా అడిగి విజువల్స్ రేపు ఎల్లుండో ప్లే చేస్తా ఎయిర్పోర్ట్లో మొత్తం నమస్తే తెలంగాణకి గిట్లా ఫ్రీ పిచ్చ పిచ్చ రాతలు రాస్తే ఎవరు చూస్తారు ఫ్రీగా పంచుకోవడం తప్ప ఇది కరపత్రాలు అనిపించుకోవడానికి కాకపోతే నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వని గీ సర్కార్ నట ఈ నాయకుడినట్ట పక్క రాష్ట్రాల ప్రజలు అయ్యో నువ్వు మాకు దేవుడి అయ్యా మా రాష్ట్రంలో అసలు తిండి లేదు తిప్పలేదు నువ్వు రావాలని కోరుకుంటాడట ఇంట గెలిచి రచ్చగెలవండి ముందు జీతాలు టైంకి ఇవ్వండి లేకపోతే రైతు బంధు టైంకి ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి కౌలు రైతును రైతుగా గుర్తించండి గిడ నేతన్న కష్టాలు తెలుసుకోండి ఎలక్షన్లు వస్తేనే హామీలు కాదు మేము ఎన్నికల మేనిఫెస్టో ఏమి ఇచ్చినామని తెలుసుకోండి అసలు అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఎమ్మెల్యేలను ముందు బర్తరఫ్ చేయండి అప్పుడు దేశ్కి నేతలు అవుదురు కానీ రెండో రోజు జోరువాన హైదరాబాద్లో నీట మునిగిన పలు కాలనీలు రోడ్లపై నిలిచిన నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ మొత్తానికి వర్షం అయితే రెండు రోజుల నుంచి మస్తు దంచి కొడుతుంది అబ్బా సిటీలో ఇక మన నాళాలు క్లియర్గా ఉంటే నీళ్లు చక్కగా పోతాయి ఇక దీన్ని ఎవరి మీద నుంచి ఎవరికెయాలో తెలవదు ఇక పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని అనాలా లేకపోతే మేయర్ అమ్మని అడగాల లేకపోతే కాంట్రాక్టర్లను అడగాల లేకపోతే ఇంజనీర్లను అడగాలంటే ఎవరిని అడిగినా చేసేది ఏం లేదు ఇక వీళ్ళ మీద చెప్తే వాళ్ళ మీద అదే చీమా చీమా ఎందుకు కుట్టినామంటే అంటే నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని ఒక పెద్ద కథ ఉంటుంది చూడు గట్లా చెప్తారు వీళ్ళు ఈడీ ముందుకు మంచిరెడ్డి ఫెమా ఉల్లంఘనపై ప్రశ్నల వర్షం విదేశాల్లో లావాదేవీలపై తొమ్మిది గంటల పాటు విచారణ ఇవాళ మళ్లీ రావాలంటూ ఆదేశం ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విదేశాల్లో జరిపిన లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది ఫారెన్ ఎక్స్చేంజ్మెంట్ యాక్ట్ రూల్స్ బ్రేక్ చేసినట్లు రెండు వేల పదిహేనులో నమోదైన కేసులో వివరాలు రాబడుతుంది మంగళవారం ఆయన్ని సుమారు తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది దీనికి సంబంధించి ఇంకెవరు రాసిండ్రబ్బా బా రాసిండ్రు ఒక్క నిమిషం ప్పుడు గుర్తుంది కదా చికోటి ప్రవీణ్ తర్వాత మనీ ల్యాండరింగ్ విషయంలో ఇక గీన పేరేనట ఫస్ట్ ఆయన గురించి కూడా ఎంత ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలా వచ్చినవి వామ్మో ఆ రెండు వేల డాలర్లు ఎక్కడివి గోల్డ్ మైన్స్లో పెట్టుబడులు ఎట్లా పెట్టినరు క్యాసినో వ్యవహారం పైన ఆఫీసర్ల ఎంక్వైరీ తొమ్మిది గంటల పాటు కొనసాగిన విచారణ మనీ ల్యాండరింగ్ హవాలాపై అనుమానం మొత్తం ఏడుగురు రాజకీయ నాయకులకు నోటీసులు వచ్చినాయట అందులో ముందు గీన హాజరైండు చికోటి ప్రవీణ్ తర్వాత నోటీసులు అందుకుంది గీనేనట గిన్నెతో పాటు ఇంకో ఆరుగురు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్ళి క్యా క్యాష్ను ఆడారని ఆరోపణ క్యాష్ను ఆడడం తప్పు కాదు అంటే పర్మిట్ ఉన్న ప్లేస్లలోకి వెళ్ళి క్యాష్ను ఆడొచ్చు కానీ క్యాష్నో పేరుతోటి హవాలా గీన విషయంలో అడిగినే జవుత చూడి రెండు వేల డాలర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎనభై ఎనిమిది కోట్లు ఎక్కడివి గోల్డ్ మైన్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక తొమ్మిది గంటలు చెమటలు పట్టినాయి మంచిరెడ్డి సారు బయటకు వచ్చి థంసప్ దాగినవా మంచి నీళ్ళు తాగినవా కొబ్బరి నీళ్ళు తాగినవా హౌ మరి మనలో మన మాట చెప్పు కానీ ఎనభై ఎనిమిది కోట్లు ఏడివి ఓ గోల్డ్ మైన్స్లో మస్తు పెట్టుబడి పెట్టినావా అంటే షికోటి ప్రవీణ్ సార్తో ఉందా ఇంకెవరితోనైనా వ్యవహారం ఉందా ఇక సరే కానీ నీతో పాటు ఇంకో ఆరుగురు నేతలు ఎవరు పేర్లు చెప్పరాదు ఆ ఈడీ తొమ్మిది గంటల పాటే ప్రశ్నల వర్షం కురిపిస్తే తక అయిపోయింది ఇప్పుడు నీకు చెప్తాడా అంటే ఏమో మన మంచిరెడ్డి సారే కదా చెప్తాడేమో అని గిట్ల టీఆర్ఎస్ నేతల్లో ఒక్కొక్కళ్ళలో గుండెల్లో రైళ్ళు వరిగెడతాయట ఏ క్షణం ఏ వ్యవహారంలో నోటీస్ వస్తుంది అర్థం కాని పరిస్థితిలో నోటీస్ వస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు మింగుతూ గింత జరుగుతున్నా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ కవితక్క కానీ హరీష్ సార్ కానీ అసలు దీని గురించి మాట్లాడు అరే ఒక ఎమ్మెల్యే ఈడీ విచారణకు వెళ్ళి క్యాషినోనో మనీ లాండరింగ్ జరిగిందంటే ఫస్ట్ నిన్ను నువ్వు నిరూపించుకోరా బాయ్ నువ్వు ప్రజల్ని ఏంది కాపాడేందని పక్కకు తీసిపడేయాల అసలు ఈటల రాజేందర్ సార్ నువ్వు గట్ల పుసుక్కుని తీసిపడేసిండ్రు ఇకప్పుడు చాలా మంది రాజయ్య సారు వాళ్ళందరినీ పుసుక్కు అనిపించిండ్రు ఎందుకు గిట్ల కాపాడుకుంటూ వస్తాను గాలవనమ రాఘవని కానీ ఈ గీళ్ళని కాని అంటే శ్రీనివాస్ గౌడ్ సార్ని కానీ ఓహో తప్పులు చేసేటోడు మనోడైతే ఇక వచ్చే లాభాల్లో మనకు వాటా ఉంటే నోరు మెదపమా అంటే మంది అడుగుతారు సోషల్ మీడియాలో ఎందుకు కాకా కుటుంబం ఈ విషయంలో నోరు మెదపట్లేదంటే ఏ ఊకోరా ఇక కర్త కర్మ క్రియే కాకా కుటుంబం అయినాక ఇంకేం నోరు మెదుపుతారు ఇప్పుడు నోరు మెదిపి మాట్లాడతారా కావాలంటే నమస్తే తెలంగాణ అన్న పత్రికను వాడుకొని పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయాలను తెప్పించుకొని వాటిని ట్విట్టర్లో పెట్టుకొని బతికేస్తారు కానీ అంటారు ఏమో నాకెందుకులే మునగోడులో ఇంటింటికి బీజేపీ దసరా తర్వాత ప్రచార స్పీడ్ పెంచాలా బీజేపీ ఎన్నికల కోఆర్డినేటర్ కమిటీ నిర్ణయం స్వామన్వయ కోసం కొత్త మండల కమిటీల ఏర్పాటు వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన మండల ఎన్నికల ఇన్ఛార్జీలతో భేటీ నవంబర్ నాలుగు తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందట ఇప్పటికే ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మునగోడుకు సంబంధించి అన్ని ఎంక్వైరీలు చేస్తుందట వీళ్ళు ఈ బీజేపీ కొంచెం లేటు ఉన్నారు దసరా తర్వాత అంటారు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడే ఉన్నారు ఎట్టి పరిస్థితిలోనైనా బీజేపీని గెలిపియకుండా ఉండాలి అంటే టిఆర్ టీఆర్ఎస్ సోళ్ళకి కాంగ్రెస్సే దిక్కు అనిపిస్తుందట కాంగ్రెస్ లో ఆ శ్రవంతి ఆమె కదా పాల్వాయి శ్రవంతి విషయంలో కొంచెం సహకారం అందించైనా గెలిపియాలి ఎందుకంటే టిఆర్ఎస్ లో అభ్యర్థిగా అనుకున్న వ్యక్తి మీద టీఆర్ఎస్ లోపల మునగోడులో ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి అభిప్రాయాలు భేదముందదే కూసుకుంట్ల చాలామంది అభిప్రాయ భేదం ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్లు జరిగే ఛాన్స్ ఉంటుంది కూసుకుంట్లకు ఓట్యకపోవచ్చు అలాంటి టైంలో ఆ ఓట్లు పుసుకున్న గనక రాజగోపాల్ రెడ్డికి వడ్డయ్యా అనుకో అసలుకి ఎసరు వస్తుంది కాబట్టి ఇక బీజేపీయా కాంగ్రెస్ అని చూసుకుంటే అమ్ముడు పోయేటోళ్ళు మనం మంచిగా దొరికేది కాంగ్రెస్లోనే కదా మొన్న ఎన్నికల్లో పద్దెనిమిది మందిని కొనుక్కోలే ఏ విధంలో వాళ్ళకు విద్యాశాఖ ఇక ఆ శాఖల్లో ఏం చేస్తారు రోజు వాళ్ళు అందరినీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఇచ్చి మనం తీసేసుకోలే ఘటన అవసరమైతే పాల్వాయి శ్రాంతి ఇప్పుడు సాకారం చేస్తాం కానీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఏంది అనేది మాట్లాడుకోవచ్చు అని ఏదో అక్కడ అంతర్గతంగా అయితే షానా జరుగుతున్నాయట ఇది సోషల్ మీడియాలో వచ్చింది ఇక నేనైతే పోలే పోతా పోయి గాడ ఏం జరుగుతుంది అనేది కూడా తొందరలోనే చెప్తా నయీం రైట్ హ్యాండ్ శేషన్న చిక్కిండు బార్కాస్ కొత్తపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆరేండ్లుగా తప్పించి తిరుగుతున్న శేషన్న అక్రమ ఆయుధాలు కిడ్నాప్ హత్యల మాస్టర్ మైండ్ విచారణలో కీలక ఆధారాల సేకరణ ఏందో ఈ మధ్య పిఎఫ్ఐ వాళ్ళు ఇట్లా నయీం లాంటి రైట్ హ్యాండ్ వాళ్ళు ఇక దేశం మీద కుట్రలు చేయాలనుకునేటోళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళు అంతా హైదరాబాద్లోనే దొరుకుతారు ఈ తెలంగాణ ఇళ్ళ కడ్డాగా మారిపోతుందో ఏమో నాకు అర్థం కావట్లే పార్టీలో కేసీఆర్ ఒక్కలే నిల్డరు మిగిలిన వాళ్ళంతా లిల్లీ వాళ్ళని నేను పట్టించుకోను మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ లిల్లీ అంటే మరి కేటీఆర్ సారు కవితక్క హరీష్ సార్ కూడా లిల్లీ పుట్సేనా అమ్మని ఇట్లా అంటావా గౌడ్ సారు ఇక చూడు తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడని మిగిలిన వాళ్ళంతా లిల్లీ అని అసలు పట్టించుకోనని మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి ఆయన మీద మరోసారి విరుచుపడ్డారు మునగోడులో పార్టీ తరఫున జరిగే కార్యక్రమాలకు మంత్రి తన సొంత కార్యక్రమాలుగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు లక్ష్మీ బాపూజీ జయంతి వేడుకల్లో బూరా నరసయ్య పాల్గొన్నారు ఇందాకే చెప్పిన కదా ఈ లక్ష్మీ లక్ష్మణ్ బాపూజీ లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి చాకలి ఐలమ్మకు సంబంధించి ఇంతకు ముందు ఇంత గొప్పగా చేసిన దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలుసా ఇప్పుడు గీళ్ళకే ఎక్కువ ఓట్లు ఉన్నాయట బీసీ వాళ్ళ కాడ అందుకే వీళ్ళని తెగ గుర్తుకొచ్చి లిల్లీ పుట్స్ అని తిట్టుకునే దాకా పోయిన్రు ఇక దసరాకు కాదు డిసెంబర్ కల్లా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు ఏడాది చివరిలోనే పార్టీ ఏర్పాటు కసరత్తు కొలికి రాకపోవడమే కారణం జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపైన దృష్టి కాంగ్రెస్ వైపు విపక్షాల మొగ్గు హర్యానా సభకు దూరం కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై విభిన్న కోణాల్లో పరిశీలన తెలంగాణ మోడల్ని జాతీయ స్థాయిలో అమలు చేయడంపై మంతనాలు మొత్తానికి కేసీఆర్ సార్ జాతీయ పార్టీ రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుందట ఎప్పుడు జరుగుతుందో తెలియదట దేవరకొండలో కూడా మెడికల్ మాఫియా మొదలైందట మర్చిపోయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ దూకుడు అదుపులో విజయ్ నాయర్ ఇది కీలక పరిణామం అంటున్న విశ్లేషకులు తొలి అరెస్ట్ అయితే మొత్తానికి ప్రారంభమైంది ఇక దీనికి సంబంధించి అరెస్ట్ చేసిండట దిశన్న దీనికి సంబంధించి ఆర్టికల్ బాగా రాసిండు కానీ ఇక టైం లేదు కాబట్టి టక్కునొక్క చెప్పేస్తే మిగతా చూసుకోండి ఢిల్లీలో ఏడు గంటల పాటు విచారించిన సీబీఐ ఓన్లీ మచ్ లవ్డర్ కంపెనీ ఆయన సీఈఓ పాలసీ ఫ్రేమింగ్లో ప్రమేయం ఉందనే ఆరోపణ నిందితులందరినీ చూపు ఇక హస్తిన వైపు ఇక గివి గిట్లా జరుగుతుంటే ఒక్క నిమిషం జాతకాలను బాగా నమ్మే టీఆర్ఎస్ నేతలు గతంలో కంటే ఎక్కువ దైవనామ స్మరణలో ఉన్నారు అష్టమ శని ప్రారంభమైందని గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు పండితుల వద్దకు పరుగులు పెడుతున్నారు లిక్కర్ స్కామ్ దాని వెనుకున్న భాగోతాలలో కవిత సంతోష్ రావుల పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది సరిగ్గా ఇదే టైంలో ఆలయాల చుట్టూ తిరగడం ఆసక్తికరంగా మారింది కవిత శ్రీశైలం మల్లలను దర్శించుకుంటే సంతోష్ రావు ఏకంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవతల్ని దర్శించుకుంటారట పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవతల్ని దర్శించుకుంటాడో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఈ స్కామ్లో ఉన్న వాళ్ళతో మంతనాలు జరపడానికి పోయినరు ఇక శ్రీనివాసరావుతో పాటు ప్రేమ్సాగర్ రావు అరుణ్ రామచంద్ర పిల్లై బోయినపల్లి అభిషేక్ రావును అలాగే ఫైనాన్స్ చేసిన అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలో విచారణ ఎదుర్కొంటారట ఏమైనా అష్టమ ఏమి ఏం శని పోయింద్రు ఆ అష్టమ శని ప్రభావం కవితక్క మీద ఉందని శ్రీశైలం పోయి వచ్చిందట కవితక్క మరి పోతుందా ఏమో వరస్టుల పర్వం ప్రారంభమైందట ఏం జరుగుద్దో ఏమో బతుకమ్మ పండగ అయిపోతాకైనా ఉంటావా అని సోషల్ మీడియాలో జనాలనుకుంటారు ఇక ఏం జరుగుద్ది ఏందనేది అయితే చూద్దాం ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి అబ్బా బట్ టైం లేదు కాబట్టి ఇంకో రోజుకి ముచ్చట్లు అని చెప్పుకుందాం తెలంగాణలో పండగలే కాదు రాజకీయాలు కూడా రసకందాయంగా మారుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక వాటి అయితే ఎప్పటికప్పుడు నేనైతే చెప్తూనే ఉంటాను మరి గీయాలకి అయితే వెళ్ళొస్తా మళ్ళీ అందరికీ కూడా అమ్మవారి శరణవరాత్రి శుభాకాంక్షలు బతుకమ్మను ధూమ్ ధామ్ లెక్క చేయండి మీరు చేసిన వీడియోలు వీలుంటే మాకు పంపండి గవన్నీ కూడా ప్లే చేద్దాం గీయాలకి అయితే వెళ్ళొస్తా శనార్థి